కేంద్ర మంత్రి మండలి విస్తరణ ఎప్పుడు? ఈసారి ఎంత మందిని క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది? తెలంగాణకు మరో మంత్రి పదవి వస్తుందా? ఏపీ నుంచి ఈసారి ఎవరికైనా ఛాన్స్ ఇస్తారా? ఇస్తే ఎవరికి అవకాశం ఉంది? కేంద్ర మంత్రి మండలి విస్తరణకు ప్రధాని మోదీ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు చేసినట్టు సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడో రేపో తన మంత్రి మండలిని విస్తరించనున్నట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మోదీ నేతృత్వంలో రెండోసారి కొలువు తీరిన ఎన్డీఏ రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. సాధారణ ఎన్నికలకు మరో మూడేళ్లు గడువు ఉంది. ఈ నేపథ్యంలో మరింత మెరుగైన పాలనకు వీలుగా మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ప్రధాని భావిస్తున్నట్లు ఢిల్లీలో బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. శని ఆదివారాల్లో ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్లతో చర్చించి విస్తరణ కసరత్తు పూర్తి చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ప్రధాని సహా మొత్తంగా 54 మంది ఉన్న మంత్రి మండలిలో మరో 25 మందిని చేర్చుకున్నట్లు బీజేపీ వర్గాల్లో టాక్. ఇప్పటికే స్వాతంత్ర హోదా సహాయ మంత్రి పదవి నిర్వహిస్తున్న మంత్రుల్లో ఒకరిద్దరు క్యాబినెట్ ర్యాంక్ దక్కే అవకాశం ఉంది. ఇప్పుడున్న వారిలో అదనపు బాధ్యతలు మోస్తున్న సీనియర్ మంత్రుల నుంచి అదనపు శాఖలు తప్పించనున్నట్లు సమాచారం. రాబోయే ఎన్నికలపై ఫోకస్ చేస్తూ విస్తరణ ఉండే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ శాసనసభకు వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు రానున్నాయి. ఆ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువవుతుందన్న ఆందోళన బీజేపీలో నెలకొంది. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి కనీసం 3 గరిష్టంగా 5 మంత్రి మండలిలో చేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. మిత్రపక్షమైన ఆప్నదల్ నుంచి ఆ పార్టీ చీఫ్ అనుప్రియ పటేల్ కు జేడీయూ లోక్ జన శక్తి పార్టీలకు చేరో మంత్రి పదవి కేటాయించే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ నుంచి ఇద్దరికి చోటు దక్కనుంది. రాజ్యసభ సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియా ఎంపీ రాకేష్ సింగర్లకు అవకాశం మెరుగ్గా ఉన్నాయి. తెలంగాణ నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా జి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2023లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి మరొకరికి ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంటుందన్నారు. ఆదిలాబాద్ ఎంపీ బాపురావుకు సహాయ మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఏపీ నుంచి బీజేపీకి లోక్సభ సభ్యులు ఎవరూ లేరు. రాజ్యసభకు 4 ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జీవీఎల్ నరసింహారావు తెలుగువారైనా యూపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సురేష్ ప్రభు, సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ ఉన్నారు. వీరిలో జీవీఎల్ కు మంత్రి పదవి దక్కకపోతే టీడీపీ నుంచి బీజేపీలోకి అడుగుపెట్టిన ఒకరికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరుగుతోంది. లేదా ఎప్పటిలాగే తెలుగు రాష్ట్రాలకు ప్రధాని మొండిచేయి చూపిస్తారా అన్నది నేడోరోపో తేలిపోతుంది. ఇంకా కాస్త వివరంగా చూసుకుంటే వచ్చే 5 రాష్ట్రాల ఎన్నికలు పడిపోతున్న మోడీ సర్కార్ గ్రాఫ్ ను తిరిగి పెంచడానికి బీజేపీ రెడీ అయింది. యూపీ సహా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు కేంద్ర కేబినెట్ లో పెద్దపీట వేయనుంది. రేపు లేదా ఎల్లుండి మంత్రి మండలి విస్తరణకు మొగ్గు చూపుతోంది. దాదాపు కేంద్ర కేబినెట్ లోకి 20 కొత్త వారికి అవకాశం కల్పిస్తోంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణపై ఎట్టకేలకు తుది కసరత్తు పూర్తి అయినట్లు తెలుస్తోంది. మోడీ నేతృత్వంలో రెండోసారి కొలువు తీరిన ఎన్డీఏ 2 పాలనను పూర్తి చేసుకుంది. కరోనాతో మోడీ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సాధారణ ప్రజలకు మేలు చేకూరేలా మోడీ చేయడం లేదన్న విమర్శలు వచ్చాయి. రాష్ట్రాల ఎన్నికల్లోనూ వరుసగా ఓటములు బాధిస్తున్నాయి. సాధారణ ఎన్నికలకు మరో 3 గడువు ఉన్నా కూడా రాబోయే ఎన్నికలపై ఫోకస్ చేస్తూ మంత్రివర్గ విస్తరణ చేయాలని మోడీ రెడీ అయిపోయారు. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో బీజేపీకి లీడర్స్ వరుస భేటీలతో కేంద్ర కేబినెట్ పునర్వస్తీకరణపై చర్చ మొదలైంది. మోడీ అమిత్ షా దీనిపై కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. ఇప్పటికే కేంద్ర మంత్రులు సహాయ మంత్రుల పనితీరుపై రిపోర్ట్స్ తెప్పించుకున్నారు. జూన్ 11 మోడీ, అమిత్ షా, నడ్డా కూడా భేటీ అయ్యారు. మంత్రులను గ్రూపులుగా చేసి రివ్యూ జరిపారు. బీజేపీకి మిత్రపక్షాలు దూరం అవడం, మంత్రుల మరణాలతో కేంద్ర కేబినెట్ లో ఖాళీలు ఏర్పడ్డాయి. సీనియర్ మంత్రి మిత్రపక్షం లోక్ జనశక్తి నేత రామ్ విలాస్ పాస్వాన్, కర్ణాటక బీజేపీ నేత సురేష్ అంగతి మృతితో 2 ఖాళీలు ఏర్పడ్డాయి. శివసేన, అకాలీ దళ్ దూరమైన నేపథ్యంలో వాటిని ఏదైనా ప్రాంతీయ పార్టీని ఆహ్వానించి భర్తీ చేసే అవకాశం ఉంది. ఇక 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈసారి వాటికే పెద్దపీట వేయనున్నారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాలకు కేంద్ర కేబినెట్ లో ఎక్కువ మంత్రి పదవులు రానున్నాయి. మెరుగైన పాలనను అందించేందుకు యువతకు, ఉత్సాహవంతులకు మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ప్రధాని మోడీ భావిస్తున్నట్లు సమాచారం. శని ఆదివారాల్లో మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రధాని మోడీ సహా 54 మంది కేంద్ర మంత్రులున్నారు. మరో 25 మందిని చేర్చుకున్నట్లు బీజేపీ వర్గాల్లో టాక్. తెలంగాణ నుంచి కూడా మరొకరికి ఛాన్స్ దక్కే అవకాశాలున్నాయని సమాచారం. ఆదిలాబాద్ ఎస్టీ ఎంపీ బాపురావుకు సహాయ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీ నుంచి జీవీఎల్ నరసింహారావుకు ఈసారి ఛాన్స్ దక్కే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఏపీ నుంచి కేంద్ర కేబినెట్ లో ఎవరూ లేరు. ఈసారి ఛాన్స్ పక్కా అంటున్నారు. మరి ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.